రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటి వరకు రష్యా ఉక్రెయిన్పై పై చేయిని సాధించింది. అయితే తాజాగా రష్యాలోకి ఉక్రెయిన్ చొచ్చుకుపోయింది. సుమారు 28 గ్రామాలను తమ అధీనంలోకి తీసుకుంది ఏకంగా. దీనివల్ల 1000 కిలోమీటర్ల భూభాగాలను తమ అదుపులో కూడా తీసేసుకుంది. దీంతో రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్లో కలవరం ప్రారంభమైందట. ఇంతలోనే ఎంత మార్పు అని యుద్ధాన్ని దగ్గర నుంచి గమనిస్తున్న వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే, బ్రిటన్ చెందిన ఛాలెంజర్ 2 ట్యాంకును ఉక్రెయిన్ వినియోగించి రష్యాను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తోందట. ఇంతకు ఛాలెంజర్ 2 ట్యాంక్ ప్రత్యేకతలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఉక్రెయిన్పై రష్యా అనవసరంగా కయ్యానికి కాలు దువ్వింది. 24 ఫిబ్రవరి 2022 మొదలుపెట్టిన యుద్ధం ఇప్పటికీ అతి గతి లేకుండా అలా పోతూనే ఉంది. ఇప్పటి వరకు ఉక్రెయిన్పై రష్యా ఆధిపత్యం కొనసాగించింది. దాదాపు ఉక్రెయిన్ పని అయిపోయిందని అంతా భావించారు. ఉక్రెయిన్లోని కొంత భాగాన్ని కూడా రష్యా ఆక్రమించింది. అయితే ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ మాత్రం తన విశ్వరూపం చూపిస్తోంది. రష్యాలోని సుమారు 28 గ్రామాలను ఆక్రమించింది. దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది. అయితే ఇంతలో అంత మార్పు ఎలా అని చర్చ మొదలైంది. దీనికి ప్రధాన కారణం ఉక్రెయిన్కు బ్రిటన్ ఛాలెంజర్ 2 ట్యాంకులను అందించడంతో సరికొత్త జోష్ ఉక్రెయిన్ రష్యాపై దండయాత్ర మొదలుపెట్టింది. ఉక్రెయిన్ సైనికులకు బ్రిటన్ రహస్యంగా ఈ ట్యాంకులపై శిక్షణ కూడా ఇచ్చింది. దీంతో ప్రస్తుతం యుద్ధ రంగంలో ఈ ట్యాంకులను వినియోగించి రష్యాకు చుక్కలు చూపిస్తోంది. ఇక ఛాలెంజ్ 2 ట్యాంకులను బ్రిటిష్ ఆర్మీ కోసం తయారు చేశారు. బ్రిటన్, జర్మనీ కలిసి ఈ యుద్ధ ట్యాంకును అభివృద్ధి చేశాయి. ఈ యుద్ధ ట్యాంకును కోసోవో, బోస్నియా, ఇరాక్ యుద్ధంలో వినియోగించారు. సుమారు 62 టన్నుల బరువు కలిగి ఉంటుంది ఈ ట్యాంక్. ఈ ట్యాంకుతో ఉక్రెయిన్ రష్యాను ధీటుగా ఎదుర్కొంటుంది. అయితే ఉక్రెయిన్ మొట్టమొదటిసారి రష్యాపై ఈ యుద్ధంలో వినియోగిస్తుంది. అయితే ఇటు బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ కానీ ఉక్రెయిన్ ఆర్మీ కానీ దాని గురించి బహిరంగంగా వ్యాఖ్యానించడానికి నిరాకరిస్తున్నారు. బ్రిటన్ ప్రభుత్వ పాలసీ ప్రకారం రష్యా భూభాగంలో బ్రిటన్ ఆయుధాలు వాడుకునే స్వేచ్ఛ ఉక్రెయిన్కు ఉందని తెలిపింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ఛాలెంజర్ 2 ట్యాంకులను ఉక్రెయిన్ ఈ నెల 6 నుంచి వినియోగించడం ప్రారంభించింది. అయితే ఉక్రెయిన్ దళాలు ఈ యుద్ధ ట్యాంకును రష్యాలోని కూర్క్స్ ప్రాంతానికి ఎలా తెప్పించాయి అనే దానిపై స్పష్టత లేదు. అలాగే ఎన్ని ట్యాంకులను వినియోగిస్తుంది అనే అంశం కూడా సమాచారం లేదు. అయితే ఉక్రెయిన్కు చెందిన శక్తివంతమైన 82వ ఎయిర్ అసెల్ట్ బ్రిగేడ్ యూనిట్ గత ఏడాది నుంచి బ్రిటన్కు చెందిన ఈ ట్యాంకును వినియోగిస్తుందనే సమాచారం. రష్యాలోని కూర్క్స్ ప్రాంతంలోని ఈ యుద్ధ ట్యాంకునే వాడారని చెప్తున్నారు. ఇక బ్రిటన్ ఉక్రెయిన్కు 14 ఛాలెంజర్ 2 ట్యాంకులను ఇస్తామని గతేడాది జనవరిలో అంగీకరించింది. దీంతోపాటు జర్మనీకి, అమెరికాకు చెందిన యుద్ధ ట్యాంకులను కూడా ఉక్రెయిన్కి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే, గతేడాది సెప్టెంబర్లో బ్రిటన్కు చెందిన యుద్ధ ట్యాంకులను రష్యా ధ్వంసం చేసింది. అయితే మొట్టమొదటిసారి ఛాలెంజర్ 2 యుద్ధ ట్యాంకును వినియోగించిన ఉక్రెయిన్ ప్రస్తుతం రష్యాకు చుక్కలు చూపిస్తుంది. ఈ యుద్ధ ట్యాంకు 1994 నుంచి యుద్ధాల్లో వినియోగిస్తున్నారు. ఛాలెంజర్ ట్యాంకు బరువు 62.5 టన్నులు కాగా 120 mm రైఫిల్ గన్ అందుబాటులో ఉంచారు. దీంతో 7.62 mm చైన్ గన్ కూడా దీనికి ఉంచారు. తాజాగా కుర్క్స్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ స్వాధీనం చేసుకోవడంతో రష్యాకు ఇది వేకప్ కాల్ అని ఉక్రెయిన్ సైనికులు చెప్తున్నారు. ఇక బ్రిటన్ ప్రభుత్వ విధానం విషయానికి వస్తే, అంతర్జాతీయ చట్టానికి లోబడే ఉక్రెయిన్కు ఆయుధాలు అందిస్తుంది. బ్రిటన్ ప్రధాన ఉద్దేశం మాత్రం రష్యా దాడి నుంచి ఉక్రెయిన్ తనను తాను కాపాడుకోవడానికి ఈ యుద్ధం ట్యాంకునిచ్చింది. ఇదిలా ఉండగా బ్రిటన్ మాజీ డిఫెన్స్ సెక్రటరీ మాత్రం
తాను అధికారంలో ఉన్నప్పుడే ఉక్రెయిన్కు ఛాలెంజర్ ట్యాంకులు ఇవ్వాలని నిర్ణయించారని చెప్పారు. బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు ఈ యుద్ధ ట్యాంకుల గురించి స్పందిస్తూ, బ్రిటన్ ప్రభుత్వం పాలసీ మాత్రం ఆర్టికల్ 51 ప్రకారం యుఎన్ చార్టర్కు లోపడే ఆయుధాలనిచ్చామన్నారు. రష్యా దాడుల నుంచి తనను తాను రక్షించుకోవడానికే బ్రిటన్ ఆయుధాలిచ్చిందని స్పష్టం చేశారు. తాము ఉక్రెయిన్కు ఆయుధాలు బహుకరించేటప్పుడు కూడా వారికి అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఆయుధాలను వినియోగించాలని చెప్పామన్నారు బ్రిటన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి. అయితే ఉక్రెయిన్ బ్రిటన్కు చెందిన ఛాలెంజర్ 2 యుద్ధ విమానాలను తీసుకుని రష్యా సరిహద్దుకు వచ్చే వరకు మూడో కంటికి తెలియకుండానే జాగ్రత్త పడింది. ప్రస్తుతం సుమారు 4,000 వరకు ఉక్రెయిన్ సైనికులు రష్యాలో ఉన్నారు. రష్యా సరిహద్దులో ఉన్న గ్రామాలను ఉక్రెయిన్ స్వాధీనం చేసుకోవడం, దేశం సరిహద్దు గల గ్రామాలను రష్యా మిలిటరీ ఖాళీ చేయిస్తుంది. కాగా పుతిన్ మాత్రం ఉక్రెయిన్ తమ భూభాగంలో చొచ్చుకొస్తుందని ఊహించలేదు. దీంతో ఆగ్రహంతో చిందులు వేస్తున్నారు. ఇప్పటివరకైతే ఆయన ఉక్రెయిన్పై ఎదురుదాడి మొదలుపెట్టలేదు. సరిహద్దు వెంటే ఉండే సుమారు 200,000 మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదే సమయంలో ఉక్రెయిన్లో ఉన్న 500,000 మంది సైనికులను రష్యా రప్పిస్తోంది. జర్మనీ, బ్రిటన్ కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ శక్తివంతమైన యుద్ధ ట్యాంకును వినియోగించిన ఏ దేశం కూడా యుద్ధంలో ఓడిపోలేదు. తాజాగా రష్యాపై ఎదురు దాడికి దిగిన ఉక్రెయిన్ మరి యుద్ధ ట్యాంకులు వినియోగించి విజయం సాధిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.